వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు ముందు భారత జట్టుకు వరుస షాకులు తగులుతున్నాయి. కీలక ఆటగాళ్లు ఒక్కొక్కరిగా గాయపడుతున్నారు. పేసర్ జస్ప్రీత్ బుమ్రా, కీపర్ రిషబ్ పంత్, మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్లు జట్టుకు ఎంపిక చేయకముందే గాయాల కారణంగా దూరమయ్యారు. అయితే జట్టును ప్రకటించిన తర్వాత స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ ఐపీఎల్లో గాయపడి దూరం కాగా అతని స్థానంలో యువ ప్లేయర్ ఇషాన్ కిషన్ కు ఛాన్స్ వచ్చింది. మరోవైపు శార్దుల్ ఠాకూర్, జయదేవ్ ఉన్నత్కత్లు గాయాల నుంచి కోలుకున్నారా, కోలుకుంటే ఫిట్నెస్ సాధించారా లేదా అన్నది ఇంకా తెలియదు. ఈ షాక్ల నుంచి ఇంకా కోలుకోకముందే టీమిండియాకు మరో గట్టి దెబ్బ తగిలింది. తాజాగా ఈ జాబితాలో స్టార్ ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా చేరారు. ప్రస్తుతం అతడు వెన్ను నొప్పితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన అశ్విన్ ఫ్యాన్స్ అతడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. అయితే అశ్విన్ గాయం తీవ్రత గురించి ఇంకా తెలియరాలేదు. బీసీసీఐ ఇప్పటికే అశ్విన్ గాయంపై ఆరా తీస్తుంది. గాయం మరీ తీవ్రమైనది అయితే అతను కూడా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్కు దూరమయ్యే అవకాశం ఉంటాయి. అదే జరిగితే కనీసం రెండో ప్రయత్నంలో అయినా ప్రపంచ ఛాంపియన్షిప్ టైటిల్ గెలవాలని భావిస్తున్న భారత జట్టుకు ఇది నిజంగానే గట్టి ఎదురుదెబ్బ అనొచ్చు. లండన్లోని ఓవల్ స్టేడియంలో జూన్ 7 నుంచి 12 వరకు భారత్, ఆస్ట్రేలియా టీమ్స్ మధ్య WTC ఫైనల్ మ్యాచ్ జరగనుంది.